ఇచ్చింది పెద్దలు బాగున్నారా? మీరు నాయకులు మీ మా పని అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా మరి ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి. ఈరోజు కనీసం ఒక్క ఆలోచన కూడా లేకుండా, కనీసం ఒక విశ్లేషణ చేయకుండా, ఒక హోంవర్క్ చేయకుండా ఈ రాష్ట్రాన్ని చేజిక్కించుకోవాలని చెప్పి 2019 ముందు ఏదైతే నవరత్నాలని చెప్పి మరి అధికారంలోకి రావడం కోసం నవరత్నాలు ఇచ్చారు, ఆ నవరత్నాల కోసం ఈరోజు ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని మరియు ఈ రాష్ట్ర మరి ఏదైతే ఉన్న భూముల్ని అన్నింటినీ కూడా మరి పణంగా పెట్టి ఆ నవరత్నాలని చెప్పి మాట్లాడుతున్నారు. మరి కనీసం ప్రజల సొమ్ము ఒక్క రూపాయి అయినా కూడా చాలా జాగ్రత్తగా మనం దానికి ఓన్లీ కేర్ ట్రాకర్ అనేది వాళ్ళు అర్థం చేసుకోకుండా అదేదో వాళ్ళ సొంత డబ్బులాగా రంగులకని వాటికని విపరీతంగా ఖర్చు పెట్టి వృధాగా వేస్ట్ చేసి మరియు ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ అని చెప్పి మరి ఎంత 2800 కోట్లు సేవ్ చేశామని పై 3000 కోట్లు మరి ఈరోజు కలర్లకి రంగులకి వాటికి మరి వృధా చేయడం జరిగింది. ఇలా కనీసం ప్రజల సొమ్ము మీద కనీసం మరి చిత్తశుద్ధి లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ ఈరోజు అప్పులకు కానీ లేకపోతే భూములు అమ్ముకోవడానికి కానీ వెళ్ళే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో దాపరించింది. మరి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు మరి ఆ భూములన్నింటినీ కూడా మరి అమ్మటానికి మొదలుపెట్టారు. దానికి ప్రతిపక్షాలుగా మేము భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ రెండు కూడా కలిపి ఈరోజు వ్యతిరేకించడం వల్ల నిన్న మరి
ఒకసారి ఆలోచిస్తాం ఆలోచించండి మళ్ళీ ఇది చేయండి అని చెప్పి జీవో జారీ ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునేది లేదు ఎందుకంటే భక్తులు దేవుడి మీద ఉన్న మరి భక్తి కోసం భక్తితో వాళ్ళు ఇచ్చిన భూముల్ని ఈరోజు అమ్మితే అక్కడ రకరకాలైన కార్యక్రమాలు జరుగుతాయి మరి అవన్నీ కూడా భక్తులకి మనోభావాలు దెబ్బతింటాయి ఎట్టి పరిస్థితుల్లో ఊరికినే ప్రసక్తి లేదు టీటీడీ భూములు అమ్మడం కానీ సింహాచలం భూములు అమ్మడం కానీ ఏదైనా భూములు అమ్మినా కూడా మరి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ రెండూ కూడా ఉద్యమిస్తాయి ఎట్టి పరిస్థితుల్లో అన్నీ కూడా విరమించుకోవాలి మీకు ఏలే లేకపోతే మీరు పరిపాలించే చిత్తశుద్ధి కానీ లేకపోతే పరిపాలించే ఇది కానీ లేకపోతే మీరు దిగిపోండి వేరే మేమంతా వస్తాం వచ్చి ఎలా పరిపాలించాలో చూపిస్తామని చెప్పి మరి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియజేస్తాను ఓకే సార్ అండి ఓకేనండి ఈరోజు జనసేన పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏవైతే ప్రభుత్వం టీడీడీ భూముల్ని వేలం వేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయం ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రజలందరూ కూడా ఏవైతే మన వెంకన్నస్వామి భక్తులు అందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటడంతో వాళ్ళ తరఫున పోరాటం కోసం ఈరోజు ఉపవాస దీక్ష చేపట్టడం జరిగిందండి. దీన్ని నియోజకవర్గ పరిధిలో ప్రతి వార్డులో కూడా ప్రతి వార్డులో ప్రతి మండలంలో జనసేన పార్టీ మరియు బీజేపీ పార్టీ నాయకులు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉంటూ స్థానికంగా అందరూ కూడా సామాజిక దూరం పాటిస్తూ ఈ ఉపవాస దీక్ష చేపట్టడం జరిగింది. మరియు ఈరోజు ఇప్పుడు 5 దాటింది కాబట్టి ఏదైతే మన జనసేన పార్టీ యొక్క నియోజకవర్గ కార్యాలయం ఉందో ఇక్కడ మన ధనంజయ నాయుడు గారు బీజేపీ నాయకులు మరియు మా శ్రీనుబాబు గారు కలిసి చేపట్టిన దీక్షకి విరమణ చేయడం కోసం మేము అందరూ ఇక్కడ హాజరుపడడం జరిగిందండి. దీని ద్వారా మేము చెప్పుకునేది ఏంటంటే ఏదైతే ప్రభుత్వం టీటీడీ భూములు కానీ మన సింహాచలం భూములు కానీ దాన్ని సొంతంగా భావిస్తే మాత్రం ప్రజలు దాన్ని తిప్పికొడతారు. ఇది ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు దేవుడి కోసం దేవుడి కార్యాల కోసం ఒక పవిత్రమైన హృదయం ఇవ్వడం జరిగింది తప్ప దాన్ని అమ్ముకోవడం కోసం వేలం వేయడం కోసం కాదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న టీటీడీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా సరే రేపు పొద్దున మళ్ళీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్పి ఒక హెచ్చరిక కోసమే బీజేపీ పార్టీ మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ ఉపవాస దీక్ష చేపట్టడం జరిగింది. ఏకచంద్రాధిపత్యం నాకు వచ్చింది నేను చేస్తాను ఈ రాష్ట్రం నా సంతోషం అనే భావం తప్ప గత 11 నెలల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలనలో ప్రజలు ఒరిగింది లేదు రాష్ట్రం అభివృద్ధి చెందింది లేదు. ఉదాహరణకు హైకోర్టు ఒక 50-60 సంఘటన సంబంధించి నెగిటివ్గా రిమార్క్స్ పార్చడంలో కూడా వ్యక్తిగత స్థాయి నుండి గ్రూప్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో ప్రతి కార్యక్రమంలో కూడా ప్రభుత్వం ఎదుగుదల తగ్గుతున్నా కూడా మాకు నచ్చిందే చేస్తాం. ప్రజాస్వామ్య స్ఫూర్తిని పూర్తిగా హరించే క్రమంలో అది దేవుడికి కూడా పట్టింపు లేదు ప్రజలకు పట్టింపు లేదు ఒక వైద్యుడికి లేదు విద్యార్థులకు లేదు సోషల్ మీడియాలో ఎవరన్నా మేము పోస్ట్ చేసి మీరు సహించలేదు. నాయకుడు అనేవాడు తల్లిదండ్రులు పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే ఎలా క్షమిస్తారు మిమ్మల్ని ఎవరైనా చిన్నపాటి విమర్శ అది నిజమైనా కాకపోయినా కూడా దాన్ని సద్విమర్శగా తీసుకుని అవసరం మీరు మార్చుకోవాలి అది మీరు రిప్లై ఇవ్వాలి. ఇక్కడ పెట్టినా కూడా మేము సక్రమంగా ఉన్నాం ప్రజలు వాచ్ చేస్తుంటారు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఇదే బ్రిటిష్ పరిపాలన కాదు ఇదే మీ సొంత జాగీర్దారి కాదు మీరు ఎన్నో సంక్షేమ పథకాలు చేశామని చెప్తున్నారు కానీ మీ ఇంట్లో నుంచి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ట్యాక్స్ పేయర్స్ నుంచి వచ్చిన ఇంటర్ని ఇష్టానుసారం పంచుకున్నారు ఆ పంచుకుని మీరు పంచక్కర్లేదు. ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో ఇంట్లో ఉన్న ఒక చిరుద్యోగి కూడా చిన్న స్థాయి 4 ఉద్యోగి కూడా ఇలా పంచమంటే 5 నిమిషాలు పెంచవచ్చు. మీరు ఉత్పాదన పెంచలేదు ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచలేదు ప్రతిపక్షం అంటే గౌరవం లేదు. కరోనాలో పక్క కేరళ ముఖ్యమంత్రి గారు 1,00,000 కలిసి కూర్చుని ప్రజలు మెసేజ్ పంపిస్తే ఈ రాష్ట్రంలో అట్లీస్ట్ ఉన్న ప్రతిపక్ష పార్టీని పిలిపించుకుని ఒక మినిమం సంస్కారం కూడా మీకు లేదు. మీకు నచ్చినట్టుగా పరిపాలిస్తున్నారు ఒక సంవత్సరం గడిచింది ఇది ఒక ప్రజా బుద్ధిమంతం మారి ప్రజా ఆగ్రహాన్ని మీరు లోపడ్డానికి ముందే దేవుడి వరకు వెళ్ళిపోయారు. మీరు ఇంకా దేవుడికి అభిమానం లేదా విషయం అందరికీ తెలుసు ప్రజలు తెలుసు విస్తృతంగా చర్చిస్తున్నారు. ఇవాళ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మాకు అధికారం కూడా కావాలి మరి విశాఖపట్నం వేదిక ఇవాళ జనసేన పార్టీ కూడా గట్టిగా చెప్పదలుచుకుంది. మేము ప్రజలకి అర్థం చేసుకోవడానికి కొంతకాలం పోరాటాలు చేసాం
సమస్య పరిష్కరించడానికి మేము అప్పీల్ చేసాం. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి సంఘటనలన్నీ మార్చి ఒక కన్స్టిట్యూషన్ అయినా ఒక మంచి ప్రజాస్వామ్య వ్యవస్థని జనసేన పార్టీ బీజేపీ 2024లో ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ వైఫల్యాలను అడ్డుకొట్టేది రోజు చాలా దగ్గరలో ఉంది. కబడ్డా జనసేన జగన్ జగన్ గారి ప్రభుత్వాన్ని జనసేన పార్టీ ఇవాళ హుషాబాద్ నడుపుడు నుంచి అప్పీల్ తెలియజేస్తాం. Thanks for watching Ratnam Media. For more videos, please do like, share, and comment. Don't forget to subscribe.